అందరికీ నమస్కారం అండి. నా పేరు కూరేళ్ళ శ్రీనివాసరావు, అడ్వకేట్, విజయనగరం. నేను ఈరోజు ఒక సుప్రీంకోర్టు వారి తీర్పు గురించి చెప్దాం అనుకున్నాను. ఈ చెక్ బౌన్స్ అయినప్పుడు ఈ ఎవరైతే చెక్ ఇచ్చారో ఆ చెక్ ఇచ్చిన అతను ఆ చెక్ కానీ చల్లకపోతే క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే క్రిమినల్ కేసు ఫేస్ చేయవలసి ఉంటుంది. దీన్ని చెక్ బౌన్స్ కేసు అంటారు, అందరికి తెలిసిందే. ఈ చెక్ బౌన్స్ కేసుల్ని నెగోషియబుల్ ఇన్వెస్ట్మెంట్ యాక్ట్ అనేది డీల్ చేస్తుంది. అందులో కొన్ని పర్టికులర్ సెక్షన్స్ 138, 141 ఇలాంటి సెక్షన్స్ పర్టికులర్గా ఈ చెక్ బౌన్స్ అయితే క్రిమినల్ కేసు గురించి అవి రిలేటెడ్ సెక్షన్స్. అయితే ఈ చెక్ బౌన్స్ అనగానే మనం చాలా చాలా లాయర్స్ అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే చెక్ బౌన్స్ కేసు నుంచి తప్పించుకోవడం అనేది కొంచెం సాధారణంగా చాలా కష్టం. ఎందుకంటే 138 అంటే ఈ ఎన్ఐ యాక్ట్లో ప్రిజంప్షన్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ ప్రిజంప్షన్ కానీ లేకపోతే ఈ ఎన్ఐ యాక్ట్కి ఉండే ప్రొవిజన్స్ వల్ల పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి చెక్ బౌన్స్ కేసులు అనేసరికి కొంచెం లాయర్స్ అందరూ కూడా కొంచెం సీరియస్గా తీసుకుంటారు. ఈరోజు నేను చెప్పే జడ్జిమెంటు సుప్రీంకోర్టు వారు ఇచ్చారు ఈ చెక్ బౌన్స్ కేసు సంబంధించింది. ఈ తీర్పు ఏంటంటే, ఈరోజు సుప్రీంకోర్టు వారు 31/12/2021 క్రిమినల్ అప్పీల్ నెంబర్ 1446/2021 సునీల్ టోడీ అండ్ అదర్స్ వర్సెస్ గుజరాత్, స్టేట్ ఆఫ్ గుజరాత్లో తీర్పు ఇచ్చారు. అంటే ఆ తీర్పులో, ఇది చెక్ బౌన్స్ కేసు సంబంధించిన తీర్పు, ఆ తీర్పులో సుప్రీంకోర్టు వారి తీర్పులో అనేక విషయాల మీద డిఫరెంట్ టాపిక్స్ మీద ఫైండింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్తున్న ఫైండింగ్ ఏంటంటే, అడ్వాన్స్ పేమెంట్స్ కింద కానీ ఎవరైనా చెక్లు ఇస్తే, అడ్వాన్స్ పేమెంట్స్ అంటే మనకు తెలుసు కదండి, అప్పటికి ఏ కాంట్రాక్ట్ కూడా ఎగ్జిక్యూషన్ ఏది జరగదు. వీడికి లైబిలిటీ, చెక్ ఇచ్చేవాడికి లైబిలిటీ ఆల్రెడీ అరైజ్ అవ్వదు. చెక్ డ్రా చేసిన టైంకి అంటే చెక్ ఇచ్చిన రోజు నాడికి లైబిలిటీ కానీ లేకుండా అడ్వాన్స్ పేమెంట్స్ చేస్తూ ఎవరైనా చెక్ ఇచ్చినప్పుడు అలాంటి చెక్ కానీ చల్లకపోతే అది క్రిమినల్ లైబిలిటీ, అంటే సెక్షన్ 138 ఎన్ఐ యాక్ట్ కింద రాదు, అది సివిల్ లైబిలిటీ అని చెప్తూ ఈ 3-జడ్జ్ బెంచ్ సుప్రీంకోర్టు వారు చాలా చక్కని తీర్పిచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది సునీల్ టోడీ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ క్రిమినల్ అప్పీల్ నెంబర్ 1446/2021 నాడు తీర్పిచ్చారు. ఇది ఈ తీర్పు అనేది చాలా ఎక్కువ పేజీలు ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్లోకి కానీ వెళ్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది అనేసి, సింపుల్గా క్రక్స్ ఆఫ్ ది జడ్జిమెంట్, క్రక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పాయింట్ అంటే, అడ్వాన్స్ పేమెంట్గా ఎవరైనా చెక్కులు ఇస్తే ఆ చెక్కులు కానీ బౌన్స్ అయితే తర్వాత అవతల వాడు తన తొని పని తను చేసుకొని ఫ్యూచర్లో ఇతనికి లైబిలిటీ అరైజ్ అయినా కూడా చెక్ డ్రా చేసిన టైంకి ఇతనికి లైబిలిటీ లేదు. కాబట్టి ఇది అడ్వాన్స్ పేమెంట్గా ఇచ్చిన చెక్ కాబట్టి ఇది చెక్ బౌన్స్ కింద కేసు రాదు అని ఫైండింగ్ సుప్రీంకోర్టు వారు ఇచ్చారు. అయితే వాళ్ళు ఏమంటారంటే, ఇది సివిల్ లైబిలిటీ కింద వస్తుంది కాబట్టి సివిల్ కేసు వేసుకోవాలి. ఇది ఒక మంచి జడ్జిమెంట్గా భావిస్తూ నేను ఈ జడ్జిమెంట్ చెప్తున్నాను. ఇది పర్టికులర్గా జూనియర్స్కి మాత్రమే. లా అనేది ఏంటంటే వాషను, ఏ లాయర్ హూ ఎవర్ ఏదర్ జూనియర్ ఆర్ సీనియర్, ఏ లాయర్ ఈజ్ ఆల్వేజ్ ఏ స్టూడెంట్. కాబట్టి చాలామందికి తెలిసిన, నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసిన కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి షేర్ చేస్తున్నాను. నమస్కారం.